कार्यक्रम की पेदलु गौरवनीयुलु पाडि कौशिरेड्डी एमएलसी गारिकी जमीगुंट तहसीलदार की मरी ग्राम प्रजानिकी पेर पे नमस्कार मन सैदाबाद ग्रामा की संबंधी गड्ड प्लाट गत 15-20 संवत्सराल मध्यकाल प्रोसेसिंग जरिगिंदि कानी पट्टाल पंपिणी चेसिनप्पुडु मन को मोक इव्वकपोवडं मूलंगा अनेक इब्बंदुलु पड़े सदर्भंलो मैं गतंलो उन्न एम्मेल्ये गारिकि चाला सार्लु विनविंचुकुन्नां नेनु सर्पंच गारु इक्कड उन्न अधिकारुलु अयिते विनविंचुकुन्नां कानी अप्पुडु एदि कूडा कालेदु ఎప్పుడైతే మరి పెద్దలు ఎమ్మెల్సీ గారు దృష్టి తీసుకెళ్ళిన వెంటనే తప్పకుండా చేద్దాం బ్రదర్ ఎన్నికల లోపేమిలకు పట్టాలు ఇచ్చుకొని మరి సైదాబాద్ మా అక్కలకు అన్నలకు మరి వాళ్ళ ముఖంలో కళ్ళు ఉండాలని చెప్పడం జరిగింది కాబట్టి అన్నగారికి మన గ్రామ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మరి దానికి చొరవ తీసుకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో చాలా ఎంఆర్ఓలు ఆర్డీఓలు మార్నప్పుడు కూడా మరి ఎవరు కూడా చొరవ తీసుకోలే ప్రత్యేకంగా మరి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోబోతుంటే చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎంత చేసినా గానీ మరి టిఆర్ఎస్ పార్టీకి రుణం తీర్చే తరుణం ఉంది కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మన కారు పార్టీని అత్యధిక మెజార్టీతోని ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్ని దగ్గర దగ్గర ఎన్నైతే మరి ఓటు ఉందో తప్పకుండా వేరే పార్టీ కూడా పోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇందులో రాజకీయాలు మాట్లాడేది ఏమున్నప్పుడు కూడా దయచేసి గమనించాలి ఎవరైతే మరి కష్టపడుతున్నారో ఎవరైతే మరి ప్రజల కోసం ఆలోచిస్తున్నారో ప్రజా సంక్షేమం కోసం మరి ప్రజల ముందు తీసుకుపోతున్నారో వాళ్ళు మాత్రమే ఎన్నికైనారు కాబట్టి ఏ పార్టీ కూడా ఇక్కడ ఆస్కారం లేదని నేను మరి మరి చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా పెద్ద టాస్క్ ఇది మీకు అర్థం కాదు కానీ సర్పంచ్ గారు కావచ్చు నేను కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు నిత్యం కూడా మన గ్రామానికి సంబంధించిన ఏదైతే ప్లాట్ ఉందో పంచినప్పుడు అయితే మనం పోవాల్సి ఉంటుందన్నారు మేము చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి అన్నగారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీ కూడా ఇక్కడ ఆస్కారం ఉండకూడదు ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ ల్యాండ్ మీకు తెలుసు కదా కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా మరి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకంటే మేము మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాం నిత్యం కూడా మేము వస్తూనే ఉంటున్నాం కాబట్టి మీ సమస్య లేదున్నప్పుడు కూడా సర్పంచ్ గారు కానీ మాధుషి కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కానీ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మేము పరిష్కార మార్గానికి దిశగా ప్రయత్నం తెలియజేసుకో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం చేసుకో జై తెలంగాణ జై కేసీఆర్ అన్నగారు చెప్పగానే గతంలో ఏం జరిగిందో తెలియగానే ఇప్పుడైతే మనం అందరికీ మెచ్చుకుందాం ఇప్పుడు దీనిలో కూడా ఈ లిస్ట్ కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే దానిలో కూడా మళ్ళీ ఎవరైనా మిస్ అయిన కూడా వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం అందరం కూడా ఒక ఒక లైన్ మీద ఉండి అందరం కూడా ఇచ్చుకుందాం ప్రతి ఒక్కరు ఎవరు ఎలిగేషన్ చేయకుండా ఆ లిస్ట్ కూడా నాకు తెలిసి 100% దానిలో ఏం అవగతవకలు లేవు మీకేమన్నా దానిలో ఉన్నాయి అనిపిస్తే కూడా మాకు చెప్పండి ఎంఆర్ఓ గారికి తీసుకెళ్తే దాన్ని కూడా మనం తీసేయడం జరుగుతుంది ఇంకెవరైనా రానోళ్ళు ఉంటా కూడా దయచేసి ఎంఆర్ఓ చెప్తే దాన్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళకు కూడా ఏంటంటే ఆస్కారం ఉంటుంది ఇంకెవరైనా డబల్ వచ్చినా ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చినా వాళ్ళు కూడా చెప్తే అది కూడా మనం చూసుకుందాం ఒకసారి దయచేసి నేను ఒక్కడే చెప్తా ఉన్నా మనకు రేపో ఎల్లుండో ఎలక్షన్ కూడా వస్తుంది దయచేసి నేను దండబెట్టి చెప్తానా 10-15 నుంచి మన కోరిక ఇది మీరు ఇప్పుడు కనుక ఏదైనా ఎలిగేషన్ చేసావు ఇంకేదో చేస్తే రేపు మున్సిపాలిటీ అయిన తర్వాత దానిలో మనం ఏం చేయడానికి ఉండదు దయచేసి అందరు కూడా ఒకరికొకరు అందరు తోడుండి అందరు ఒక లైన్ మీద ఉండి అందరు ఉంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది దయచేసి అందరు కూడా ఈ మాట మీద ఉంటున్నారు నమ్మకంతో అన్నగారు మాట్లాడారు 4-5 లక్షల రూపాయలు ఎంతైనా కుదరపచ్చారు దాదాపు 4-5 లక్షల రూపాయలు నా సొంత ఖర్చులు పెట్టుకొని చేయడం జరిగింది దానికన్నా విలువించి మీకు రేపు కూడా ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఆధారంగా మళ్ళీ పర్మిషన్ జరుగుతుంది దానికి ప్రొసీడింగ్ కూడా రాష్ట్రంలో ఎమ్మెల్యే రాడి అవుతాదని ఎమ్మెల్యే అన్నతో మాట్లాడి మీకు ప్రొసీడింగ్ ఇచ్చి దాని అధ్యక్షులు సైదాబాద్ సర్పంచ్ గారు మరియు జమ్మిగుంట జెపిటిసి శ్రీరామ్ శ్యామ్ గారు ఎమ్మెల్యే రజనీ గారు ఈ విచ్చేసిన అక్కా చెల్లెలు అన్న తమ్ములు తాతలు అవ్వలు యువకులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా సైదాబాద్ లో ఉన్న అక్కా చెల్లెలకి అన్న తమ్ములకి అందరికీ గుర్తు చేస్తా ఉన్నా నేను అనేక సార్లు సైదాబాద్కు వచ్చినప్పుడు నన్ను అందరూ కూడా ఒక్కటే మాట అడిగారు ఇలా మన చౌరస్తాల నిలబెట్టి అనేక సార్లు అడిగారు అన్న ఏదేమన్నా కానీ మాకు ప్లాట్లు ఇవ్వాలి మీరు ప్లాట్లు ఇవ్వకపోతే ఈ శర్మ ఊరికి రావద్దన్నారు అన్న నీకు మాట ఇచ్చిన ఆ రోజు నేను చెప్పిన ఎలక్షన్ కాకముందే
మీకు ప్లాట్ ఇస్తా బరాబర్ మీ ఓటు అడుగుతా అని చెప్పిన. మీ అందరికీ మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా మరమ తిప్పకుండా ఇలా 280 మందికి మీ 20 ఏళ్ల సమస్యని ఇలా పరిష్కరించడం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా చెప్పాలంటే మీ ప్లాట్ల సమస్య దాదాపు 2 నెలల నుంచి నేను జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు తర్జన భర్జన అసలు ఏం నడుస్తుంది ఏం కథ అని పాపం అనేక రాత్రి 12 గంటలకు ఒక్కటింటికి కూడా లేపి ఏం చేస్తారు ఏం కథ అని నేను జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారిని కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒకడు వస్తాడు కన్నీరు పెడతాడు కన్నీరు వీక్తాడు ఒకడు కన్నీరు నిలబడతాడు నాకు ఇది కావాలంటాడు ఒకడు అది కావాలంటాడు ఇవన్నీ కూడా సెట్ చేసి చాలా కష్టపడ్డ ఒక 3 నెలలు దాన్ని ఒక స్టేజ్ తీసుకురావడానికి ఒక 3 నెలలు పట్టింది. ఇలా మీ అందరికీ కూడా లక్కీ డ్రా ద్వారా మీ ప్లాట్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు అందరు ఇండ్లు కట్టుకోవచ్చు మీ ఇండ్ల పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ అందరు కూడా ఆలోచన చేయండి ఇలా గజము పక్కనే వెంచర్ అమ్ముతున్నారు 10,000 నుంచి 15,000 మధ్యలో ఇలా వెంచర్ అక్కడ మీ ప్లాట్ల పక్కనే వెంచర్ ప్లాట్లు అమ్ముతారు ఇది నిజమా కాదా? ఇలా అంటే మీ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల సాయం మేము చేసినట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కూడా దయచేసి ఇలా ఒకరినొకరు కొట్లాడకుండా నా ఇక్కడ నాది అక్కడ ఎవరిది ఇక్కడ లేదు ఇవి అందరిది చిట్టిని లేచి ఇలా పెట్టి ఊపుతున్నాం. ఎవరి పేరు వస్తే మాకేమి ఇక ఈయనకి ఇవ్వాలి ఆడ ఆయనకి ఇవ్వాలని మాకేం లేదు ఈ డబ్బాలు ఎవరికి ఏమి ఒప్పించేస్తాం వాళ్ళు అక్కడికి పోవాలి. రెండోది దయచేసి ఎవరన్నా మాత్రం దీన్ని కాంట్రవర్సీ చేయదలుచుకొని ఒక్కరిద్దరు కోసము ఈ అందరిని ఇబ్బంది పెడతామంటే మాత్రం ఊరుకునేది లేదు. నంబర్ 1 దయచేసి ఒకరిదొకరు అందరు కూడా కాపరేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ దీంట్లో మనం చేసుకుంటే నేను కష్టపడ్డది మేమందరం టీంగా కష్టపడ్డది అంతా కూడా బూర్ది పాలైపోయే పరిస్థితి దయచేసి చేయొద్దు. ఎందుకంటే చాలా కష్టపడ్డాం దాన్ని కాబట్టి 20 ఏళ్ళ నుంచి ప్రతిసారి ఇదే అవుతుంది. ఈసారి మాత్రము ఎట్టు పరిస్థితిలో ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత ఆడ కనీల మీద మీ ప్లాట్ నంబర్లు కూడా రాసి ఉన్నాయి. ప్లాట్ నంబర్ రాసి పెట్టండి నంబర్ లేచి రా. ఇప్పుడు ఇక మీకు నంబర్ మీకు ఇప్పుడు తీసిన ఇప్పుడు ఇల్లు నంబర్ లేచినామా? నంబర్ లేచిన తర్వాత మీరు రేపు పొద్దున ఊరు అందరి సైడ్ దగ్గరికి రేపు పొద్దున వరకు సర్పంచ్ గారు కూడా అక్కడ క్లియర్ గా పెయింట్ తోని నంబర్లు సర్పంచ్ గారు ఎంఆర్ఓ గారు కూడా ఆడ పంపించి నంబర్లు రాస్తాడు. మీరు రేపు పొద్దున పోయి పని స్టార్ట్ చేసుకుని ఎవరు మిమ్మల్ని ఆపేటోళ్ళు లేరు. రైట్ ఓకే డన్. మీ అందరినీ ఇంకోటి కోరుతున్నా ఇంత పెద్ద సమస్యని నేను ఎమ్మెల్సీ అయిన సంవత్సరం లోపల మీకు అందించిన అర్థం చేసుకోరు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని 8 సంవత్సరాలు తన మంత్రిగా ఉన్నా 20 సంవత్సరాలు తన ఎమ్మెల్యేగా ఉన్నా మీరు అనేక సార్లు మొరబెట్టుకున్నా మీరు ప్లీజ్ మాకు చెయ్యండి అని చెప్పినా ఒక్కసారి కూడా మిమ్మల్ని పట్టించుకోండి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నిజమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను ఒకటే కోరుతున్నా 7 సార్లు తనకు అవకాశం ఇచ్చారు మీకు పనిచేసి నాకు అవకాశం ఇవ్వమని నేను అడుగుతున్నా. ఫస్ట్ మీకే అన్నం తర్వాత మీ అందరు మాత్రం మాట మీద ఉండాలి. మన సైదాబాద్ నుంచి ఒక్క ఓటు కూడా బయటికి పోదు ఇక బయటికి పోతే దాంట్లో అర్థమే ఉండదు. మీకు నేను సాయం చేసినప్పుడు నేను మళ్ళీ సాయం అని కూడా తప్పుందా? ఫస్ట్ మీకే అన్నం పెట్టినా తర్వాత నాకు అన్నం పెట్టామని చెప్పి మీ అందరిని నేను కోరుతున్నా. ఎందుకంటే అవునన్నా కాదన్నా మళ్ళా 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ గా పోతా ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఇక వేరే పార్టీ వాళ్ళని మనం గెలిపించుకుంటే మనకి ఏ మాత్రం కూడా లాభం ఉండదు. మీకు ఖచ్చితంగా ఎవరన్నా దీంట్లో కూడా ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే
దీంట్లో కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దీంట్లోనే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ ప్లాట్లలో కూడా ఎవరైనా ఒకరా ఇద్దరా ముగ్గురా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆగమాగం కాకురి మీకు కవచకన్నా ఉన్నాడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా నా దగ్గరికి రారి ప్రతి మనిషికి ప్లాట్ ఇచ్చే బాధ్యత నాది దీంట్లో రాజకీయాలు లేవు పార్టీలు లేవు ఏం లేవు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇచ్చుడే నా ధ్యేయం ఖచ్చితంగా మీకు ప్లాట్లు ఇచ్చి తీరుతా ఎవరేమనుకున్నారో ప్లాట్లు ఇచ్చి తీరుతా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు ప్లాట్లు శాంక్షన్ చేసిరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు మళ్ళా కౌశిక్ రెడ్డి గారు కూడా దామోదర్ రెడ్డి రూపంలో వచ్చి మీకు ప్లాట్లు ఇచ్చాడు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యా మేము లక్కీ డ్రా తీసుడేనా? ముస్కే రాజయ్య వదలు ముస్కే రవి చింతకిని వెంకటేష్ రాయమల్లు రాజయ్య వదలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం వందిలాలి నాయకత్వం వందిలాలి నాయకత్వం వందిలాలి జై కౌశికరావు జై కౌశికరావు కార్ గుర్తుకే మనవాడు 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 థాంక్యూ వెరీ మచ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను కొట్టండి. మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇంకెదుకాలస్యం. సబ్స్క్రైబ్ తెలంగాణ డైలీ.